తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బోయినపల్లి మండల వ్యాప్తంగా టిఆర్ఎస్ నిరసనలు వినంటాయి. బోయినపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో రైతులు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేయడమే కాకుండా అనేక చోట్ల బైక్ ర్యాలీలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బోయినపల్లి మండల వ్యాప్తంగా ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేసి రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బోయినపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈ నిరసనలు కొనసాగాయి. మండల కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నేతలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దత్తం చేశారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ అజు, టీఆర్ఎస్ నాయకులు కుంటి శంకర్, సంబ లక్ష్మీరాజం, భీమనాథులు రమేష్, ఎడపల్లి బాబు, లెంకల సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ కుమార్, ఆలపల్లి రాజు తదితరులు ఉన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర రైతులను ఆగం చేసే క్రమంలో పండించిన వడ్లను కొనుగోలు చేయకుండా సాస్తారం చేస్తూ మా తెలంగాణ రైతులను ఆగం చేసే పరిస్థితి చేస్తున్నారు. కావున మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు పిలుపు మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ప్రణాళికలో భాగంగా రైతు వ్యతిరేకత ప్రణాళికలో భాగంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో కేంద్ర దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వ మన ప్రధాని మోడీ గారి దృష్టిబొమ్మను గమనించేది. ఈ మండల కేంద్రంలో ప్రతి ఒక్కరు రైతులు కూడా దీనికి సహకరించారు. ఎందుకంటే మరి వరి ధాన్యం పంజాబ్లో కొంటూరు, ఇక్కడ కొనడం లేదు, హర్యానా కొంటూరు, ఏమంటే తెలంగాణలో కొనడం లేదు. కాబట్టి ఈ వేసింగి వరి పంటను ఖచ్చితంగా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ మండి వైఖరిని వదులుకొని మరి వేసింగ్ చేసిన వడ్లను ఖచ్చితంగా కొనాలని చెప్పి తెలియదు. కేంద్ర ప్రభుత్వం పవన్ ఇస్తున్నటువంటి మొండి వైఖరిని మానుకొని తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి ఏసంగి మరియు వానాకాలం పంటలు రెండింటిని కూడా ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనాలని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వార్యులు వారం రోజుల నుండి ఢిల్లీలో మన రైతుల పక్షాన చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా ఈరోజు మనము బోయినపల్లి మండల కేంద్రంలో ప్రతి ఇంటికి ఇంటి పైన ప్రతి రైతు నల్ల జెండాలు వేయాలనే ఆదేశాల మేరకు ప్రతి రైతు కూడా నల్ల జెండాలు ఎగురవేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కూడా మేము ఇంతకుముందు తీర్మానాలు చేసి కూడా మంత్రి పీయూష్ గోయల్ గారికి పోస్ట్ చేయడం జరిగింది. ఇక ముందైనా ఇలాంటి మొండి వైఖరిని మానుకోవాలి, వడ్ల కొనుగోలు చేసి వెంటనే రైతులకు సపోర్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మేము కోరుతా ఉన్నాం.